ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు నడుస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి ఎక్కడి ప్రజలను అక్కడే కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అజ్మీర్కు వెళ్లిన నగరంలోని వెంకటరెడ్డి కాలనీ వాసులు అక్కడే బిక్కుబిక్కుమంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. 10 రోజుల క్రితం అజ్మీర్కు వెళ్లిన కాలనీ వాసులు ఈ నెల 25న తిరుగు ప్రయాణమయ్యేందుకు రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా రైళ్లన్నీ రద్దు కావడంతో బాధితులు సెల్ఫోన్ ద్వారా తమ గోడు వెళ్లిపుచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను తమ ప్రాంతాలకు చేర్చాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లా డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి నమస్కరించాలనుకుంటున్నాను. మేమంతా అనంతపురం వాసులు, అజ్మీర్కి వచ్చాము, రాజస్థాన్లోని దర్గాకు వచ్చినాము. 19 తేదీ ఎక్కినాము, 21 తిన్నాము, 22 లాక్డౌన్, 22 లాక్డౌన్. ఇక్కడ నుంచి వెళ్ళే మాకు ట్రైన్ లేదు, ఏది లేదు. దయచేసి మా గురించి ఆలోచించి జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాను. నమస్కారం సార్, మేము అనంతపురం వాసులు సార్. మేము అట్లా అజ్మీర్ దర్గాకి వచ్చినాం సార్, రాజస్థాన్ అజ్మీర్ దర్గాకి వచ్చినాము. చిన్నపిల్లలు వేసుకొని వచ్చినాం సార్. ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు సార్. మేము ఇప్పుడు రిటర్న్ పోవడానికి ఏ వెహికల్ లేదు సార్. దానికోసం మాకు దయచేసి మాకు ఏదన్నా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము అనంతపురం వాసులు, అనంతపురం వాళ్ళే మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. హాయ్ అండి, నేను మీ చిత్రం శ్రీను, ఎవే న్యూస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే, నేను మీ ఝాన్సీ రాథోడ్. గుర్తుపట్టారా, అవేలో చాలా సాంగ్స్ చేశాం కదా. సో యా, ఈరోజు ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం, డెమో ఫిలిం, అవే ఛానల్లో. సో అవే న్యూస్ అని కొత్త యూట్యూబ్ ఛానల్ వచ్చింది. సో ఐ హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.